రన్ మిషన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వన్ డే T20 ఫార్మాట్ల బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని 2 రోజుల క్రితం తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 7 ఏళ్ల నుంచి కెప్టెన్గా టీంను సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేశానని, ప్రతిదానికి ముగింపు అనేది ఉంటుందంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు విరాట్ కోహ్లీ. మరీ ముఖ్యంగా తన మీద నమ్మకం ఉంచిన ధోనీకి కృతజ్ఞతలు తెలిపాడు విరాట్ కోహ్లీ. 2014లో ఎంఎస్ ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ గత 5 ఏళ్లుగా భారత జట్టును ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ 1గా నిలిపారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అద్భుతమైన విజయాలు అందుకున్న భారత జట్టు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2019-20 ఫైనల్కి అర్హత సాధించింది. కోహ్లీ మొత్తం 68 టెస్టులకు కెప్టెన్సీ వహించగా అందులో 40 మ్యాచ్లను గెలిపించారు. అయితే ఇంతటి రికార్డులు సృష్టించిన విరాట్ కోహ్లీకి అదే స్థాయిలో బీసీసీఐ నుంచి అవమానాలు జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీని సంప్రదించకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. దీంతో T20 కెప్టెన్సీకి తానే స్వయంగా రాజీనామా చేశాడు విరాట్ కోహ్లీ. ఇక ఇది గడిచి నెలలు గడవకముందే టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు విరాట్ కోహ్లీ. ఇంత అకస్మాత్తుగా కోహ్లీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అంతేకాదు, త్వరలోనే క్రికెట్కు కూడా కోహ్లీ గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం అందుతుంది. క్రికెట్కు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని కోహ్లీ ఆలోచన చేస్తున్నాడట. ఢిల్లీ వాస్తవ్యుడైన విరాట్ కోహ్లీ అక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడట. అంతేకాదు, ఆమ్ ఆద్మీ పార్టీ చేరనున్నాడని, ఇప్పటికే కేజ్రీవాల్తో కోహ్లీ సంప్రదింపులు జరుపుతున్నారని కూడా తెలుస్తుంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం అందుతుంది.